అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో నీకు పూజలు చేసేవారికి ఎందుకు కష్టాలు ఇస్తావు పూజలు చేయని వారికి ఎలాంటి కష్టాలు ఇవ్వేంటి అని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో అలా అనిపిస్తూనే ఉంటుంది ఒకసారి ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని పూజించే వారికి ఎందుకు కష్టాలు ఇస్తావు స్వామి అని ప్రశ్నించాడు ప్రతిరోజు నిన్ను పూజించే వారికే దుఃఖాన్ని ఇస్తావు అసలు కనీసము పూజ చేయని వారికి దీపం పెట్టని వారికి ఎన్నో సుఖాలు సంతోషాలు ఇస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు ఒకసారి నారదుడు కూడా నన్ను ఇలానే ప్రశ్నించాడు అప్పుడు నేను నారదుడితో ఇలా చెప్పాను నారద మనమిద్దరము సామాన్యమైన మనిషి రూపంలో బ్రాహ్మణ దుస్తులు ధరించి భూలోకానికి వెళ్ళి సంచరించి వద్దాము అంటాడు అప్పుడు నారదుడు సరే స్వామి అని వీరిద్దరూ కలిసి భూలోకానికి వెళ్తారు అలా వెళ్ళే సమయంలో ఒక పెద్ద భవనం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి విష్ణువు ఇలా అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది ఏదైనా తినడానికి ఇస్తారా అని అడుగుతాడు దానిగా ఇంటి యజమాని మీ బాబు సొమ్మేమీ ఇక్కడైనా ఉన్నాయా తినడానికి ఏమీ లేవు వెళ్ళు అంటాడు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరు బయటికి వస్తారు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు అతనంతా ఇచ్చాడు నువ్వేమీ అనలేదేంటి స్వామి అంటాడు అప్పుడు విష్ణువు తన రెండు చేతులను పైకెత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి మీ ఇంట్లో వ్యాపారం పెరగాలి అని ఆ ఇంటి యజమానికి వరాన్ని ఇస్తాడు అప్పుడు నారదుడు తిట్టి వెళ్ళిపోమన్న వారికి లక్ష్మీవృద్ధి చెందాలని అంటున్నారు స్వామి అని అంటాడు ముందు మనము ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది ఆకలిగా ఉందమ్మా ఏమైనా పెడతావా అని మహావిష్ణువు అడుగుతా అప్పుడు ఆ తల్లి మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు ఒక ఆవు మాత్రమే ఉంది అది రోజు పాలనిస్తుంది ఆ పాలు నా ఇంట్లోకి రండి అని చెప్పి వాళ్ళను కూర్చోబెట్టి పాలనిస్తుంది అప్పుడు నారదుడు సంతోషంతో ఈ తల్లికి ఏదైనా ఆశీర్వాదం ఇవ్వండి స్వామి అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవిస్తాడు అప్పుడు నారదుడు కోపంతో మనకు కడుపు నింపిన తల్లికి ఆవు చనిపోవాలని వరమిస్తారేంటి స్వామి ఆ యజమాని మనల్ని బయటికి వెళ్ళిపోమ్మంటే అతనికి ఏమో ధనం రావాలి అని వరమిచ్చారు మీ లీలలేంటో నాకు అర్థం కావటం లేదు అంటాడు దానికి విష్ణువు ఇలా చెప్తాడు అప్పుడు మహావిష్ణువు నారదుడితో ఇలా చెప్తాడు ఈ ముసలావిడ రోజు నన్నే తలుస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ ఉంది ఆ ముసలావిడకు నేను చనిపోతే ఆవు ఏమైపోతుందో అని బాధపడుతూ ఉంటుంది అలా ఆవిడ ఆలోచిస్తూ చనిపోతే భగవంతుని దగ్గరికి రాలేదు అందుకే ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అప్పుడు నారదుడు సరే అర్థమైంది స్వామి మరి యజమానికి ఎందుకు ధనం రావాలని వరం ఇచ్చారు అని అడుగుతాడు అప్పుడు విష్ణువు అతనికి ధనం మీద చాలా ప్రేమ ఉంది లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు గట్టి అతడు మరణిస్తాడు ఆ డబ్బు జాసలోనే డబ్బు మీద ప్రేమతోనే అతడు మరణిస్తాడు చనిపోయిన తర్వాత కూడా ఒక పాములాగా జన్మించి సంపద వద్దనే ఉంటాడు ఎప్పటికీ భగవంతుని దగ్గరికి చేరుకోలేడు భగవంతునికి ఏది ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో బాగా తెలుసు మనము ఇప్పుడు ప్రస్తుతాన్ని గురించే ఆలోచిస్తాము భవిష్యత్తు గురించి ఆలోచించము భగవంతుడు భవిష్యత్తును ఆలోచించి నిర్ణయం తీసుకొని మనకు వరాలను ఇస్తాడు అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి నిందించకుండా ఎప్పుడూ దేవుని అమస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళాలి ఈ మాటలు శ్రీ మహావిష్ణువు భక్తునితో చెప్తాడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్యలు వచ్చినప్పుడు ఆ దేవుడు నాకే ఎందుకు ఇలాంటి శిక్ష విధిస్తున్నాడో అని భావిస్తూ ఉంటారు మరికొందరు దేవుడ నివ్వేదిక్కు అని చెప్తుంటారు కొంతమంది ఎలాంటి సమస్యనైనా ఎలాంటి ఒడిదుడుకులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీకున్న సమస్యల నుంచి బయటపడి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించటానికి కొన్ని రకాల పూజలు మంత్రాలు ఉపయోగపడతాయి ఆ పూజలు మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మనము ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా మహాగణపతి మంత్రం తొలగిస్తుంది అందువలన ఓం గమ్ గణపతియే నమ అని స్మరించుకోవటం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి ఎప్పుడూ మీకు రక్షగా ఉంటానని మహాగణపతి మనకు వరాన్ని ఇస్తాడు సంపదను శ్రేయస్సును ప్రసాదించే దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తుంటాము కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అని స్మరించుకోవటం వల్ల సంపదను పొందవచ్చు సూర్యోదయానికి ముందు హనుమాన్ చాలీసాను పఠించినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి